ఈ బూతులో చూసినట్లయితే ఎవరు మదనపల్లిలో ఉంటాడంట ఆయన. పాపం ఈ సొంత ఇల్లు ఉంది, మదనపల్లిలో ఉంటున్నాడు ఆయన. ఆ ఇంటి పేరు మీద ఓట్లు ఎక్కిచ్చే పరిస్థితి. మదనపల్లిలో ఉన్న ఆయన ఇంటి పేరు మీద ఈరోజు దగ్గర దగ్గర 4 కోట్లు ఫ్యామిలీ ఫ్యామిలీనే దంపెట్ల గ్రామం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చేర్చే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వ్యక్తులు ఉంటే పర్వాలా, వ్యక్తులు లేకున్నా కానీ ఖాళీ ఇండ్ల మీద కూడా ఓట్లు ఎక్కిచ్చే పరిస్థితి చేస్తున్నారంటే దయచేసి ఇవన్నిటి మీద ఒకసారి మీరంతా ఆలోచన చేసుకోవాలా. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. ధర్మవరం పట్టణంలో, ధర్మవరం నియోజకవర్గంలో ఏ ఓటు మీద తప్పు జరిగినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద ఎంక్వైరీ ఉంది. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఇమ్మీడియట్ గా పట్టుకునే మెకానిజం ఉంది ఇక్కడ. కాబట్టి ఆఫీసర్లకు కానీ బిఎల్ఓలకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, దయచేసి జాగ్రత్త పడండి. గతంలో కూడా ఆఫీసర్లు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలా. గతంలో మల్లేపల్లి గ్రామంలో దగ్గర దగ్గర 500 ఓట్లు తీసేసినారు. మల్లేపల్లి ఒక్క పంచాయతీలో 500 ఓట్లు తీసేసినారు. ఈఆర్ఓ కాకుండా పాత ఈఆర్ఓని, పాత ఆర్డీఓ గారిని పోయి అడిగితే నాకు తెలియదు అంటాడు. 500 ఓట్లు ఒక గ్రామంలో పంచాయతీలో తీసేస్తే ఎట్లా తీసేసినారు సార్, ఏ బేస్ మీద తీసేసినారు అంటే నాకు తెలియదు అంటాడు ఆయన. ఈ సమాధానం ఎంత బాగుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు తెలియదు ఎట్లా తీసేసినారు అంట. జరిగి 6 నెలలు అవుతుంది, మీకు ఇంకా రిపోర్ట్ లేదు అనే మాటను మీరు ఒకసారి ఆలోచన చేసుకుని, పేపర్లకు రాసినారంటే పేపర్లు రాసినవన్నీ నమ్మితే అంతేనన్నా, ఫేక్ ఫేక్ గా రాస్తారంట. పాపం ఆయన సాక్షి పేపర్ మాత్రమే చదువుతానట్టున్నాడు, వేరే పేపర్ చదువుతానట్టు లేడు. అన్ని ఫేక్ అంట, పేపర్లో రాసింది ఫేక్, దానిని నమ్ముకొని పోతే కాదు. మీరు ఏదైనా ఉన్నా కానీ కరెక్ట్గా ఇచ్చేయాలా అంటే మరి ఆ రోజు తప్పు బయటికి పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఫేక్ గా రాసినా కానీ సరిపోయి సరైన పద్ధతిలో మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా అంటే నాకు తెలియదు నేను తెలుసుకుంటాను అని చెప్పి అంటాడు. డిలీట్ అయిన సంవత్సరం తర్వాత ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆఫీసర్లు కూడా దీని మీద అవగాహన చేసుకోండి. దీని నుంచి వచ్చే ఇబ్బందులు ఏంటి, ప్రజలు పడే ఇబ్బందులు ఏంటి అనేది అర్థం చేసుకోండి. దీనిని మీరు తప్పుదావలో ముందుకు పోతే రేపు పొద్దున మీరు పడే ఇబ్బందులు కూడా ఏంటనేది దయచేసి ఆఫీసర్లు బిఎల్ఓలందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. మిమ్మల్ని సమస్య పెట్టడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా పని కాదు. మేము సరైన పద్ధతుల్లో డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎన్నిక అవ్వడము, ఆ ప్రజలకు ఏదన్నా మంచి చేయడం అనేది మా పని. కాబట్టి దాంట్లో మీరు సహకరించండి, సరైన నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించండి అని చెప్పని బిఎల్ఓలుగా తీసుకున్న వారికి, ఈఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అనేకమైన సమస్యలు వాస్తవంగా చెప్పాలంటే చాలా ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రెస్ మీట్లో మనం మాట్లాడేట్టు కాదు, చాలా విలేజెస్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్తో ఈ రకంగా చాలా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నింటినీ కూడా మేము ప్రెస్ నోట్ రూపంలో మీడియా సోదరులకు కూడా మేము అందిస్తాము. దయచేసి ఓటర్ల మీద అవగాహన ఇప్పటికే పేపర్లలోనూ మీడియా ఛానళ్లలో కూడా ఓటర్లు ఏ రకంగా వినియోగించుకోవాలి, ఏ రకంగా తన ఓటు ఉందా లేదా అనేది చూసుకోవాలని, ఓటర్ పద్ధతుల మీద కూడా అవగాహన మీడియా సోదరులు కూడా చాలా వరకు ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఇదే రకంగా ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, వాలంటీర్లు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అవన్నీ పట్టించుకోవద్దండి ఎలక్షన్ కమిషన్ మాటలు, మీ పని మీరు చేయండి అంటూ వాలంటీర్లను కూడా రెచ్చగొట్టే పరిస్థితి. ఇవన్నీ చూస్తా అంటే ఒకటే మనకు అర్థమవుతుంది, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఓటమి భయం మొదలైందా అని. ఈరోజు ఆయన్నే అడుగుదాం సూటిగా, మీరు చేసే పనులన్నీ చూస్తా అంటే మీకు ఓటమి భయం మొదలైనట్టుగా ఉంది. ఎమ్మెల్యే గారు మీకేమైనా ఓటమి భయం మొదలైందా? ఓటమి భయం మొదలైంటే ప్రజల్లో మెప్పు పొందే ప్రయత్నం చేయండి, కానీ సరైన ఓట్లు తొలగించే ప్రయత్నం దయచేసి చేయొద్దండి. దీంట్లో ముఖ్యంగా ఇంకా మనకు విచిత్రమైనది ఒకటి కనపడేది ఏంటంటే, ఈయన ఫామ్స్ నుంచి పెట్టినవన్నీ చెక్ చేసుకుంటే పోతే ఒక తెలుగుదేశం వాళ్ళవే కదా, వైఎస్ఆర్ఎల్ కూడా పెట్టినాడు ఆయన. అరే వైఎస్ఆర్ఎల్ ఎందుకు వచ్చినాయి ఫామ్ సెవెన్స్ లో ఎమ్మెల్యే పెట్టినవంటే, ఓట్లు తెలుగుదేశానికి వేస్తారేమో అనే భయంతో కూడా వైఎస్ఆర్ వాళ్ళ ఓట్లు కూడా తొలగించమని చెప్పి పెట్టడం అనేది కూడా చాలా విచిత్రంగా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా పార్టీలో ఓటేయరంటే వాళ్ళు ఏదో బుజ్జుగించుకోవడమో మాట్లాడుకోవడమో వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టడమో, ఎందుకు నేను చేసిన పనులు ఏమైనా తప్పు ఉందా అని చెప్పి ఒక ఆత్మవిమర్శ లాగా ఒకసారి వెనకలు తిరిగి చూసుకుంటారనమాట. లేదు పోయి వాళ్ళని అడుగుతారు, డైరెక్ట్ ఓట్లు తొలగించి వారేయండి అని చెప్తానారంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఉన్న సిస్టమ్ని ఏ రకంగా తప్పుదావ పట్టిస్తూ ఏ రకంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తు చేసుకోవాలి.